Friends, welcome to my channel. Thank you for watching my channel videos. To all my subscribers and viewers, my channel dwara meeru ekkado durana unna kuda meeku nachinatvanti lands anetvi rendu telugu rashtrallo gala vivida jillallo ఉన్నటువంటివి మీరు ఎంచుకునే అవకాశం ఉన్న సార్. మేము ప్రతిరోజు కూడా మా ఛానల్ ద్వారా వివిధ రకాల ల్యాండ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇంకా ప్లాట్స్ కావచ్చు, కమర్షియల్ బిట్స్ కావచ్చు, మీరు ఎంచుకునే సదుపాయం మా యొక్క ఛానల్ ద్వారా ఉన్న సార్. మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని ల్యాండ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు పంపించడం జరుగుతుంది సార్. ఈ వీడియోలో ఒక ఎకరం 28 గుంటలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ల్యాండ్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్ అండి, విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది, అంటే దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది సార్. అదేవిధంగా ఏదైతే బీటీ రోడ్ ఉందో బీటీ రోడ్కి సెకండ్ బిట్ అండి, బీటీ రోడ్కి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఆ యొక్క బీటీ రోడ్ 33 ఫీట్ రోడ్ అండి, ఇప్పుడు డబుల్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళేటి ఆ దారి అండి, అది ఆ దారికి ఇది సెకండ్ బిట్ అవుతుందండి. మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి, ధరణి పాస్బుక్ ఉండాలి, రైతు బీమా, రైతు బంధు, పిఎం కిసాన్ యోజన ఇలాంటి స్కీమ్స్ ఉండాలి అనుకుంటే, మరియు తక్కువ బడ్జెట్లో ఈ ల్యాండ్ అనేది అవైలబుల్గా ఉందండి, మరియు దీనికి ఒక బావి కూడా ఉంది సార్. ఫ్యూచర్లో మనము దీన్ని ఫామ్ హౌస్ టైప్ కూడా డెవలప్ చేసుకునేందుకు మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకునేవారు మా నంబర్కు ఫోన్ చేయండి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఫోన్ నంబర్ 9347785838. ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చండి. మీరు ఒకవేళ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మా నంబర్కు మెసేజ్ పంపించండి, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మేము పంపించడం జరుగుతుంది సార్. ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తిగా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేశామండి. ధరణి లేటెస్ట్ పాస్బుక్ ఉన్నది, అదేవిధంగా 1B పహానీ ఈసీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సార్. ఓనర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క సొంత అవసరాల కోసం అతను ల్యాండ్ అనేది అమ్మకానికి పెట్టాడండి. అతను ప్రస్తుతానికి గౌట్ ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అతను తన సొంత అవసరాల కోసం ఈ ల్యాండ్ అనేది అమ్మకానికి పెట్టాడు. సో మనకి ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరంగా అన్నీ క్లియర్గా ఉన్నాయి. దీని యొక్క ల్యాండ్కు రోడ్ వచ్చేసి బీటీ రోడ్ నుండి 18 ఫీట్ల రోడ్ అనేది ఉన్నదండి, 18 ఫీట్ల మట్టి రోడ్డు మన ల్యాండ్ వరకు ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళకు కూడా ఆ రోడ్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దీనికి, ఈ ల్యాండ్కి విలేజ్ చాలా దగ్గరగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఒక బావి కూడా ఉందండి, మనకు దాదాపు ఒక 75 ఫీట్ల లోతు గల బావి కూడా ఉంటుంది. వాటర్ కూడా ఫుల్గా ఉంటాయి మనకి, వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఇది ల్యాండ్ అండి, ఇది రోడ్డు చూస్తున్నారు కదా, అది పక్కకే విలేజ్ కూడా ఉంటుంది, విలేజ్కి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది. రోడ్ వచ్చేసి మనకి ఈస్ట్ అండి, ఈస్ట్ ఫేస్లో రోడ్డు ఉంటుంది. ఒకవేళ మనకి ఈస్ట్కు రోడ్డు ఉండాలి వాస్తవపరంగా అనుకుంటే ఇంకా ఇది బెటర్ అండి. వాస్తవంగా అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి ఎలాంటి వాస్తువులు దోషాలు ఏమి ఉండవు, కాకపోతే కొందరు సెంటిమెంట్గా మాకు ఈస్ట్లో ఉండాలి రోడ్డు అయితే బాగుంటుంది అనే వారికి ఇది బెటర్ అండి. మరియు ఇది రెడ్ సాయిల్ అండి, టోటల్గా రెడ్ సాయిల్ కాబట్టి మనము దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి వెజిటేబుల్కి సంబంధించినటువంటి వెజిటేబుల్ ఫార్మ్స్ కావచ్చు, మామిడి తోట కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఇంకా
పాలి హౌజులు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు సైడ్ విజిటింగ్కి రావాలనుకుంటే మా యొక్క నంబర్కి ఫోన్ చేయండి, అదేవిధంగా ఒక రోజు ముందు చెప్తే మేము మీకు అందుబాటులో ఉంటామండి. మనకు హైదరాబాద్ నుండి 135 కిలోమీటర్స్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏదైతే మండల్ ఆఫీస్ ఉంటుందో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది సార్. ఒకవేళ మనము పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ మనకి మరియు బడ్జెట్ పరంగా కూడా దీనికి ఎక్కువ కాస్ట్ ఏమి కాదండి. వాళ్ళు ఫార్మర్ అయితే మనకి టోటల్గా 50 లక్షలు అని చెప్పాడు, కానీ మనకి ఫైనల్గా 45 లక్షలకు ఇవ్వచ్చండి. టోటల్గా 1 ఎకరం 28 గుంటల ల్యాండు మరియు అదేవిధంగా ఒక బావితో కలిపి 1 ఎకరం 28 గుంటలు ల్యాండు ఫేసింగ్ వచ్చేసి రోడ్డు ఈస్ట్ ఉంటుందండి. టోటల్గా 45 లక్షల రూపాయలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఫార్మర్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా యొక్క నంబర్ను సంప్రదించండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి సార్. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది సార్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇంకా ఇలాంటి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే మా నంబర్కి ఫోన్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారండి. ఎందుకంటే మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, అదేవిధంగా ప్రాపర్టీతో పాటు మన లైఫ్కి ఒక భరోసా ఉంటుందండి, ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ యోజన ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మనము ల్యాండ్ తీసుకొని ఎవరికైనా కౌలుకి ఇచ్చినా కూడా ఆ డబ్బులు కూడా వస్తాయండి. 1 ఎకరానా 10,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా రైతు బంధు అనేటివి 10,000 రూపాయలు వస్తాయి, పిఎం కిసాన్ యోజన అనేటివి 6,000 వస్తాయి. ఇలా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అదేవిధంగా మనం 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత అమ్ముకున్నా కూడా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేదా పర్మనెంట్ సోర్సెస్ మనకు ఆదాయ మార్గం ఉండాలనుకున్నా కూడా ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది సార్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క నంబర్కు ఫోన్ చేయండి. అదేవిధంగా మీరు ఒకవేళ సైడ్ విజిటింగ్కు రావాలనుకుంటే ఒకరోజు ముందు కాల్ చేయండి సార్. సైడ్ విజిటింగ్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది సార్, పెట్రోల్ ఛార్జీ.